अंदर की हैप्पी मॉर्निंग अंडी विन्फिनिट कंपनी की अंदर की स्वागत फर्स्ट आफ् आल विन्फिनिट कंपनी प्रति ओखर की वेलकम पल्तना विन्फिनिट कंपनी मैं तेजक प्रोग्रम एमेंटे प्रोडक्ट ट्रैनी अन्ट अंत मन कंपनी में उठाने प्रोडक्ट्स वाट गुरी मन इंफर्मेशन कावाली आ इंफर्मेशन लभिंदे वाटे यूज चेयचु एवर की यूज चेप्चु एवर की इवच्छ इच्छी द्वारा मन के यूज దానిని కూడా మనం ఆ ప్రొడక్ట్ బేస్ ట్రైనింగ్ లో మనం నేర్చుకోవచ్చు. ఎక్కువ లేకుండా అన్ని ఒకటేసారి తెలుసుకుంటే మనకి ఇబ్బంది కాబట్టి కొన్ని ప్రొడక్ట్స్ గురించి మాత్రమే తెలుసుకుందాం ఈ రోజు. అందులో మనం ముఖ్యంగా ఫస్ట్ తెలుసుకోవాల్సిన ప్రొడక్ట్ ఇన్ఫినిట్ కంపెనీలో న్యాచురల్ అలైవీరా. ఈ ప్రొడక్ట్ చెప్పేదానికన్నా ముందు నేను చిన్న ఒక స్టోరీ చెప్పుకోదలుచుకున్నాను. ఆ స్టోరీ చెప్పి మన ప్రొడక్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను. ఒక తండ్రి వచ్చి ఒక కొడుకు ఒక చిన్న రిస్ట్ వాచ్ ఇచ్చి నానా దీన్ని తీసిపోయి ఎక్కడైనా సరే నేను చనిపోయే స్టైల్లో ఉన్నాను ఎక్కడైనా తీసిపోయి దీన్ని అమ్ముకొని రారా అని చెప్తాడు. ఆ చెప్పే క్రమంలో ఆ తండ్రి చెప్పిన మాటలకు కొడుకు దాన్ని ఆచరించి ఏం చేస్తా అంటే ఒక దుకాణానికి వెళ్ళి అడుగుతానమాట, ఏమంటే ఈ వాచ్ మీరు తీసుకుంటారా, మాకెంతో కొంచెం డబ్బులు ఇస్తారా అని అడిగితే అతను ఏమంటా అంటే బాబు ఇది పాత వాచ్ లాగా ఉన్నట్టుంది, నేను దీన్ని తీసుకుని ఒక 150 రూపాయలు మాత్రం ఇవ్వగలుగుతాను అని చెప్తానమాట. సరే అనేసి ఆ మాట వచ్చి తండ్రికి చెప్తాడు, నాన్న ఇలా చెప్తున్నారు 150 రూపాయలు ఇస్తా అంటున్నారు, ఏం ఇవ్వమంటావా అని అంటే వద్దులే అంటాడు. మళ్ళీ ఆ అతను కొడుకు వచ్చేసి ఆ వాచ్ని తీసుకుని ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అతను అడుగుతామంట, ఎంతకి ఇస్తావరన్న, ఎంత ఇస్తారంటే దీనికి డబ్బులు అని అడిగితే అతను వచ్చేసి నేను దీనికి ఒక 10 రూపాయలు మాత్రమే ఇవ్వగలుగుతాను, ఎందుకంటే ఇది పనికిరాందని మాదిరిగా ఉంది కాబట్టి దీన్ని నేను ఎక్కువ విలువ చేసేట్టుగా చూడను కాబట్టి దీనికి 10 రూపాయలు ఇవ్వగలుగుతాను అంటే ఆ విషయం కూడా పోయి తండ్రి చెప్తాడు, నాన్న అతను ఒక 10 రూపాయలు మాత్రమే ఇస్తానంటున్నాడు, దీన్ని మనము ఎలా దీన్ని అమ్మలా వద్దా అంటే నాన్న ఏం చెప్తా అంటే ఇంకో చోట పోయి ట్రై చేయ అంటాడు. అప్పుడు తండ్రి కొడుకు మాట తండ్రి మాట విని కొడుకు ఏం చేస్తా అంటే ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఈ వాచ్ను చూపించి నేను ఈ వాచ్ను అమ్మదలుచుకున్నాను, ఈ వాచ్ను ఎంతకు తీసుకోగలుగుతారు సార్ అంటే అతను మ్యూజియం అతను ఈ వాచ్ను 1-10 సార్లు పరిశీలించి ఇది ఎప్పుడో పాత వాచం పాత పురాణం కాలం నాటి ఉన్నట్టుంది, ఒక 200 సంవత్సరాల పూర్వం మా తాతల ముత్తాతల లాంటిది ఉన్నట్టు వాడినటువంటి వాచ్ ఉన్నట్టుంది, ఇలాంటి దొరకడం అంటే అరుదు కాబట్టి దీనికి మేము ఈ మ్యూజియంలో పెట్టుకోవడానికి మాకు బాగా పనికొస్తుంది కాబట్టి దీనికి మేము ఒక 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వగలుగుతాము అనేసి అతను చెప్తానమాట. అంటే అప్పుడు ఆ తండ్రికి ప్రపంచంలో నీకు ఎక్కడ విలువ ఉంటే అక్కడ ఉండడానికి ట్రై చేస్తాడు, నీ విలువ లేని చోట నువ్వు అక్కడికి వెళ్ళి ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి నీకు తగిన విలువ దొరికిన చోట మాత్రమే ఉండు అని చెప్తాడు వాళ్ళ తండ్రి. కాబట్టి ఆ విలువ మీద మీరు తెలుసుకుని ప్రతి ఒక్కరు ఆచరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కథలో ప్రతి ఒక్కరు కూడా నీతిని ఆచరించి అంటే ఎక్కడ మనం ఉంటే మనకు విలువ ఉంటుంది, ఎక్కడ మనం ఉంటే ఉండకంటే విలువ ఉండదు అనే దాని గురించి కొద్దిగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఆ తండ్రి మాటలు ఆ కొడుకు మాటలను ఆచరిస్తూ ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, ఇంకేం లేదు, చిన్న మారల్ స్టోరీ. మన విన్ఫినిట్ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ బేస్ ట్రైనింగ్ లో న్యాచురల్ అలైవీరా గురించి తెలుసుకోబోతున్నాము. న్యాచురల్ అలైవీరా అంటేనే పేరులోనే ఉందన్నమాట, న్యాచురల్ గా దొరికేటువంటి అంటే ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటటువంటి అలైవీరా. అలైవీరా అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి, ఇది ఇప్పుడుది కాదు, అలైవీరా అనేది ఇప్పుడుది కాదు, దాదాపు 16వ శతాబ్దం నుంచి కూడా మనకు ఈ అలైవీరా అనేది లభిస్తూనే ఉంది. దాని గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది. అందులో మన కంపెనీ ఈ అలైవీరా గురించి మనకు యూజ్ అయ్యేటువంటి హెల్త్ సంబంధించినటువంటి ప్రొడక్ట్గా దీన్ని మనకు తయారు చేశారు. ఈ హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్లో దీని గురించి మనం తెలుసుకుంటే మానవుని శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి ప్రతి ఒక్క భాగానికి ఎక్సలెంట్గా యూజ్ అయ్యే ప్రొడక్ట్ అలైవీరా. ఎందుకోసం రా అంటే అలైవీరా అనేది ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలింగ్ ఏజెంట్ అని కూడా చెప్పచ్చు. కూలింగ్ ఏజెంట్ అంటే శరీరాన్ని చల్లపరచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఏజెంట్ అని కూడా చెప్పచ్చు. లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏదన్నా ఉంటే కూడా యూజ్ చేయించవచ్చు. లేదు ఏదైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండాలి దానికి యూజ్ చేయించవచ్చు. లేదు స్కిన్ ప్రాబ్లం ఏదైనా ఉంది దానికి కూడా యూజ్ చేయించవచ్చు. అంతేకాకుండా మనకు ఇంకా శరీరంలో ఉన్నటువంటి ఇన్సులేషన్ తగ్గడానికి ఉపయోగించడానికి కూడా ఉపయోగించవచ్చు. అంటే ఈ అలైవీరాను ఎన్ని రకాలుగా వాడచ్చు అంటే అన్ని రకాలుగా మనం వాడచ్చు. అలైవీరా అనేది ప్రతి ఒక్క దానికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకురా అంటే అలైవీరా అనే ప్రొడక్ట్ వంటిది చాలా న్యాచురల్గా చాలా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రొడక్ట్. ఎందుకురా అంటే మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటినీ కూడా తొలగించడానికి కూడా ఎక్కువగా యూజ్ అయ్యే ప్రొడక్టే మన అలైవీరా అనమాట.
ఈ అలైవీరా దాదాపు మనకు ఇక్కడ నుంచి కాదు వచ్చింది, పాతకాలం అంటే పురాణ 16వ శతాబ్దం నుంచి కూడా వస్తూ వచ్చింది. ఇందులో మనకు వచ్చేసి చాలా రకాల మెడిసిన్ టైప్ లో యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎక్కువగా 16వ శతాబ్దం నుంచి వచ్చింది కాబట్టి మనం ఎక్కువగా దీన్ని వచ్చేసి ఫేస్ లో మేకప్ చేసుకోవడానికి కానీ, లేకంటే టిష్యూస్ గా వాడుకోవడానికి కానీ, లేకంటే సోప్స్ గా కానీ, లేకంటే సన్ లోషన్ క్రీమ్స్ గా కానీ, లేకంటే షేవింగ్ క్రీమ్ గా కానీ, లేకంటే షాంపూగా కానీ, అంటే ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో చూడండి. అంటే అలైవీరా అనే మనము షుగర్ పేషెంట్ కానీ ఎవరైనా సరే ఎనీ వన్ యాంటీబయాటిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్న వలన ప్రతి ఒక్కరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా హ్యాపీగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నా అనుకోండి యూజ్ చేయొచ్చు, హార్ట్ పేషెంట్స్ ఉన్నా అనుకోండి యూజ్ చేయొచ్చు. అంటే హార్ట్ పేషెంట్ కానీ డయాబెటీస్ పేషెంట్ కానీ ఎవరైనా సరే హ్యాపీగా యూజ్ చేసుకుని వాడుకోవచ్చు. అంటే డ్రగ్స్ గా లాగా కూడా వాడుకోవచ్చు, లేకంటే దాంట్లో ఉన్నటువంటి క్రీమ్ తీసుకుని ఆ క్రీమ్ ద్వారా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ మన కంపెనీలో ఉన్నటువంటి అలైవీరా, అంటే న్యాచురల్ అలైవీరా, ప్రకృతి సహజసిద్ధం కాదు అలైవీరాను ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు. అంతేకాకుండా బన్స్ అంటే క్రూపులు కానీ వూన్స్ క్రూపులకు కానీ, ఆ నుంచి ర్యాబిస్ ఏదైనా గాయాలైతే గాయాలు పుష్చుకోవడానికి కానీ, లేకంటే కోల్డ్ స్టోరేజ్ లో యూజ్ చేసుకోవడానికి కానీ, ఏదైనా స్కిన్ డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవడానికి కానీ, అంటే ప్రతి ఒక్క దానికి క్లీనింగ్ జెల్ గా కూడా కానీ వాడుకోవచ్చు. అంటే క్లీన్ జెల్ అంటే మన శరీరానికి ఏదైనా తగిలినటువంటి క్రూపులు అలాంటి ఉన్నాయనుకోండి, వాటికి కూడా యూజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అటువంటి న్యాచురల్ ప్రొడక్ట్ ఈ అలైవీరా అనమాట. ఈ అలైవీరా గురించి మనము ఇది మనకు ఎక్కడైనా సరే ప్రకృతి సహజసిద్ధంగా ఓపెన్ గా ఏరియాల్లో చాలా బాగా దొరుకుతున్నటువంటి ప్రొడక్ట్ మన అలైవీరా. అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా బాగా యూజ్ చేసుకుని ప్రతి ఒక్క దానికి యూజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఎయిడ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి అలైవీరా గురించి. నెక్స్ట్ అలాగే వన్ మోర్ ప్రొడక్ట్ నూనె అండి. ఈ నూనె అంటే ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకోవాలి మనము, మెరిండా సిట్రిఫోలిక్ అనే ఒక ఫ్రూట్ నుండి లభించినటువంటి ఇదే ఈ నూనె అనేది. ఈ నూనె వల్ల మనకి యూజ్ ఏమరా అంటే మన శరీరంలో ఉండవంటి సెల్స్ ను 24 అవర్స్ యాక్టివ్ లో ఉండడానికి యూజ్ అయ్యే ప్రొడక్ట్ నూనె. అదే అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ ను 24 అవర్స్ యూజ్ అయ్యడానికి కాకుండా, మన శరీరంలో ఉండే వేస్టేజ్ ను, అంటే మన శరీరంలో ఉండే వేస్టేజ్ మొత్తము బయటికి పంపించడానికి ఎక్కువగా యూజ్ అయ్యే ప్రొడక్ట్ ఈ నూనె. ఈ మొరిండా సిట్రిఫోలిక్ అనేటువంటి ఒక పండు ద్వారా తీయబడినటువంటిదే ఈ నూనె ప్రొడక్ట్. దీన్ని మనకు ఎక్కువగా ఎవరు వాడుకోవచ్చు అంటే, ఉదాహరణకు మనం ఏ పని చేయాలన్నా కూడా మన సెల్స్ యాక్టివ్ లో ఉన్నాయనుకోండి మనం ఏ పని అయినా చేయగలుగుతాం. మన సెల్స్ అనేటివి యాక్టివ్ లో లేవనుకోండి మనం ఏ పని చేయలేము. మనం ఇప్పుడు ఉదాహరణకు కొందరు చెప్తా ఉంటారు, ఏంద్రా వీని సెల్స్ పనిచేస్తా పనిచేవా, వీడికి డెడ్ సెల్స్ అయిపోయినట్టున్నాయి, వీడు సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి వీనికి సెల్ డ్యామేజెస్ ఉన్నాయి, డాక్టర్ దగ్గర చూపించాలనుకుంటారు. అలాంటి వారికి కూడా మన నూనె అనేటువంటి దాన్ని ఇచ్చామనుకోండి, న్యాచురల్ నూనెని, వాళ్ళకు ఎక్సలెంట్ గా ఎక్స్ట్రాడినరీగా ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎలారా అంటే మన శరీరంలో హెయిర్ లాస్ కానీ, లేకంటే ఇంకా ఏదన్నా లూజ్ మోషన్స్ అవుతున్నా కూడా, లేకంటే ఇంకేదన్నా ఆస్మా పేషెంట్స్ ఉన్నా కూడా, లేకంటే ఇంకా ఏదైనా హెయిర్ లాస్ పేషెంట్స్ ఉన్నా కూడా, ఇంకా అలాంటి వారికి అందరికీ కూడా మనం ఈ నూనెని ఎక్కువగా రెఫర్ చేసి ప్రతి ఒక్కరిని యూజ్ చేయించవచ్చు. అంతేకాకుండా ఈ నూనె యూజ్ చేయడం వల్ల మనకి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఏం కలుగుతుందిరా అంటే, ఈ నూనె అనేది ఎక్కువగా ఎక్కడ పండుతుందిరా అంటే ఆస్ట్రేలియాలో, సౌత్ ఏషియాలో అక్కడ ఎక్కువగా ఇది మనకు పండుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ప్లాంట్ అనేది మనకు ఎల్లో కలర్ లో ఉంటుంది, ఫ్రూట్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంటుంది, చూడడానికి చాలా తిన్నా కూడా మనకు తీపిగా కూడా ఉంటుంది, ప్లస్ పులుపుగా కూడా ఉంటుంది. మనకు ఇందులో కావలసిన విటమిన్స్ అన్ని కూడా మనకు ఎక్కువగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవడం వల్ల మన సెల్స్ డ్యామేజ్ కాకుండా హ్యాపీగా మనము యూజ్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ నూనెని యూజ్ చేయడానికి ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ గా ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు అనమాట. ఎందుకోసం అంటే నూనె యూజ్ చేయడం వల్ల మనము ఎంత హ్యాపీగా ఉండొచ్చు అంటే అంత హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ అంటే వ్యర్థ పదార్థాలు అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి. అంటే వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఉదాహరణకు మన శరీరం అంటే మన చెంప మీద ఉన్నటువంటి చిన్న చిన్న ముఠాలు కానీ అలాంటివి కూడా ఏమవుతారంటే పింపుల్స్ సహితం కూడా లేకుండా రిమూవ్ అయిపోయి హ్యాపీగా వెళ్ళిపోతాయి అనమాట. ఉదాహరణకు మనము కోకోనట్ మిల్క్ తాగితే మనకు అన్ని బాగా యూజెస్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటాం కదా, అలా కాకుండా అనమాట ఈ నూనె యూజ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందో అంటే మనకు మన శరీరంలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా మనకు బయటికి వెళ్ళిపోవడానికి ఎక్కువగా మనకి ఇది సహాయపడుతుంది. అందులో కాకుండా దీంట్లో మనకు నూనెలో ఎక్కువగా ఏ విటమిన్స్ లభిస్తారంటే సి విటమిన్ మనకు బాగా ఎక్కువగా లభిస్తుంది,
సీనే కాకుండా మనకు అంతే కాకుండా సీనే కాకుండా ఏ విటమిన్ కూడా లభిస్తుంది ప్లస్ బి త్రీ విటమిన్ కూడా లభిస్తుంది అలాగే మనకు పొటాషియం కూడా ఎక్కువగా ఇందులో ఉంటుంది మనకు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో మనము ఎక్కువ శాతం యూజ్ చేసుకోవడానికి బాగా మంచి ఐడియా ఐరన్ ఐరన్ తో పాటు సోడియం కూడా సోడియం కాల్షియము అన్ని కూడా మనకు ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల ఈ నూనెని మనం యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి యూఎస్ చాలా ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు అంతేకాకుండా మనకు ఈ నూనె యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి వచ్చేసి ఉన్నటువంటి ఏ ఏ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు అంటే శరీరంలో యాంటీబయాటిక్ డోస్ గా యూజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ఇది పొరకడుపుతో వేసుకుంటే అంటే అర్లీ మార్నింగ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది ఎప్పుడైతే నూనె యూజ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళు వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే ఈ నూనెని ఎక్కువగా ఎప్పుడు వాడాలంటే వారంలో 5 రోజులు మాత్రమే వాడాలి 2 రోజులు గ్యాప్ తీసుకోవాలి 2 రోజులు తినకూడదు 5 రోజులు తింటే సరిపోతుంది అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు తింటే సరిపోతుంది శని ఆది తినవలసిన అవసరం లేదు కాబట్టి నూనె ప్రొడక్ట్ ను మనము ఎక్సలెంట్ గా మనం యూజ్ చేసుకోవడానికి మంచిగా అవకాశం ఉంది అలాగే వన్ మోర్ ప్రొడక్ట్ ఆమ్లా ఆమ్లా అంటే ఏం లేదండి మీకు తెలిసిన ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆమ్లా అంటే ఏంటంటే ఉచిరి ఉచిరి అంటే మీరు చూసారు కదా అంటే ఉచిరికాయ ఉచిరికాయ అనేది దేనికి పనికొస్తుందా అంటే మన శరీరంలో కావాల్సినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సి విటమిన్ అనేది ఎక్కువగా అవసరము సి విటమిన్ అనేది ఎక్కువగా అవసరం కాబట్టి సి విటమిన్ ఎప్పుడైతే మన శరీరంలో తక్కువ అవుతుందో అప్పుడేమవుతారంటే మన శరీరం చల్లబడిపోవడము ఆ నుంచి మనము కూర్చున్న చోట ఉన్నటువంటి చెమటలు గారిపోవడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ ఆమ్లా ద్వారా అలాంటప్పుడు మనము ఎప్పుడైతే సి విటమిన్ తీసుకుంటామో మన శరీరానికి యాంటీబయాటిక్ గా ఎక్కువగా యాక్టివ్ గా ఉండే దానికోసం బాగా పనిచేస్తుంది సి విటమిన్ ఎప్పుడైతే మనలో లోపిస్తుందో ప్రతి ఒక్కటి కూడా మనలో లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది అనమాట అంటే రోజులో కనీసం కొద్దిగా అన్న సి విటమిన్ మన శరీరానికి సేకరించి తీరాల్సిందే సి విటమిన్ ఎప్పుడైతే లోపం ఏర్పడుతుందో అప్పుడు మనము లేనిపోనే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ఆమ్లా అనే ప్రొడక్ట్ ను ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాల్లో ఇప్పుట్లో ఉచిరికాయలు దొరుకుతున్నాయి చాలా మంది తింటున్నారు చాలా మంది తినట్లేదు ఎందుకంటే ఫ్యాషన్ ఎక్కువైపోయింది కదా ఏం తింటావులే బా ఉచిరిని అనుకుంటారు కానీ పాతకాలంలో ఉన్నటువంటి ఉచిరిలోనే మనకి ఎక్కువగా సి విటమిన్ లభిస్తుంది కాబట్టి ఎక్కువగా మనకు లభించేటువంటి పదార్థాల్లో మనకు ఎక్కువగా లభించినటువంటి సి విటమిన్ ను మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటే అంటే పులుపు అనమాట సి విటమిన్ అంటే పులుపును ఎక్కువగా మనకు తింటూ వస్తుంది కాబట్టి దీన్ని మనం వాడుకుంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకునేదానికి మనకు ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆమ్లాను యూజ్ చేసుకుంటే మనకు లేనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు కానీ దీనివల్ల మనకు యూజెస్ ఏమేమి అంటే ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఆయిల్ గా కూడా వాడుకోవచ్చు షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నుంచి మనము ఇంకా మనకు కావాల్సినటువంటి ఈ ఫ్రూట్ అనేది మనము మిక్స్డ్ ఫ్రూట్ గా కూడా ఫైబర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి మన ఇండియన్ కల్చర్ లో ఎక్కువగా యూజ్ చేసడానికి అవకాశం ఉన్నటువంటి ప్రొడక్ట్ ఈ సి విటమిన్ ప్లస్ అండ్ ఆమ్లా అలాగే నెక్స్ట్ వన్ ఇంకొక ప్రొడక్ట్ అండి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రొడక్ట్ ప్లస్ ఇప్పుడు కాలంలో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంటే ఈ కరోనా సిచ్యువేషన్ లో చిన్నపిల్ల వాళ్ళకు ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా అవసరం అండి ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే ఎక్కడైతే లోపిస్తుందో ఆ లోపించకుండా లోపం లేకుండా పిల్లలకు ఎటువంటి రోగాలు జ్వరం కానీ దగ్గు కానీ పడిశం కానీ జలుబు కానీ ఏమి రాకుండా ఉండాలా అంటే ఈ కొలెస్ట్రమ్ అంటే ఈ న్యాచురల్ కొలెస్ట్రమ్ ఇమ్యూనిటీ సపోర్ట్ అంటే ఇమ్యూనిటీకి ఎక్కువగా సపోర్ట్ చేసేటువంటిది ఈ కొలెస్ట్రమ్ అనేది ఎక్కడ లభిస్తుందా అంటే ఆవు యొక్క ముర్రుపాల నుంచి లభిస్తుంది అంటే ఆవు బిడ్డకు జన్మనిస్తుంది కదా ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు 48 గంటలు లేదా 72 గంటల్లో వచ్చేటువంటి ఇవంటి పాల ద్వారా తీసినటువంటిదే ఈ కొలెస్ట్రమ్ అనే యొక్క క్యాప్సిల్స్ ఈ కొలెస్ట్రమ్ అనే క్యాప్సిల్స్ ను మిల్క్ రూపంలో వచ్చిన దాన్ని వాళ్ళు దాన్ని బాగా ఎండబెట్టి డ్రై చేసి పౌడర్ రూపంలో చేసి ఆ పౌడర్ నే ఒక కొలెస్ట్రమ్ అనే టాబ్లెట్స్ రూపంలో తయారు చేసి ఎక్కువ ఇమ్యూనిటీ కలది ఇక మనకు పిల్లవాళ్ళకు యాంటీబయాటిక్ గా ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట పిల్లవాళ్ళకు అనేది ఎక్కువగా యాంటీబయాటిక్ గా యూజ్ అయ్యి పిల్లలు కూడా బాగా గ్రోతింగ్ అంటే బాగా పెరగడానికి ఎటువంటి జబ్బులు అనేది రాకుండా ఉండడానికి ఎక్కువగా యూజ్ అయ్యే ప్రొడక్టే మన కొలెస్ట్రమ్ గా చెప్పుకోవచ్చు అలాగనే కాకుండా ఈ కొలెస్ట్రమ్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్ ఎందుకంటే ఈ కొలెస్ట్రమ్ అనేది బిగినింగ్ లో ప్రతి ఒక్కరు ఎప్పుడైతే పిల్లవాడు పుట్టినప్పటి నుంచి తల్లిపాలు తీసుకుంటే ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాడో అంటే మనం చెప్తా ఉంటాం కదా పుట్టిన బిడ్డ ఈ కాలంలో ప్రతి ఒక్కరు తల్లిపాలు తాగాల్సిందే ఈ కాలం ఫ్యాషన్ కాలం ఏమైపోయిందంటే ఈ 2020 టెక్నాలజీ కాలం ఏమైపోయిందంటే
తల్లి ఎక్కడో ఉంటుంది, కొడుకు ఎక్కడో ఉంటాడు. అంటే హాస్పిటల్లో నల్మండ డెలివరీ కారు చాలా మందికి ఏం చేస్తారంటే ఆపరేషన్లు చేస్తారు కదా, ఆపరేషన్లు చేసినప్పుడు బిడ్డ ఒక చోట తల్లి ఒక చోట ఉండిపోతారు కదా. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతున్నారు అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అంటే ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఏమవుతున్నారు అంటే పిల్లవాడికి లేని రోగాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ లేని రోగాలన్నీ రావడం వల్ల ఏం జరుగుతుందో అంటే అతను రకరకాల జబ్బులకు లోన్ కావాల్సి వస్తుంది. ఆ విధంగా లోన్ కాకుండా ఉండాలా అంటే ఆ పిల్లవాడికి మనం ఏం చేయాలంటే మన కొలెస్ట్రాల్ క్యాప్సిల్స్, ఇమ్యూనిటీ సపోర్ట్ క్యాప్సిల్స్ ని ఇచ్చామనుకోండి, అతను తల్లి పాలలో ఎన్నైతే పోషక విలువలు లభిస్తాయో అంతకన్నా ఇంకా ఎక్కువ పోషక విలువలు ఈ మన కొలెస్ట్రాల్లో లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లవాళ్ళకి, ముఖ్యంగా చిన్న పిల్లవాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ క్యాప్సిల్స్ ఇచ్చారనుకోండి, వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు బాగా పెరగడానికి కానీ లేదా వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుకోవడానికి కానీ ప్రతి ఒక్కరికి ఎక్సలెంట్ ఎక్స్ట్రాఆర్డినరీ ప్రొడక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ కొలెస్ట్రాల్ క్యాప్సిల్స్ ను ప్రతి ఒక్కరూ పిల్లవారికి యూజ్ చేపిస్తే వారి వారి జీవితాలు చాలా చక్కగా బాగా గ్రోతింగ్ అయిపోతూ పెరుగుతూ పోతారు అనేసి న్యాచురల్ ప్రొడక్ట్ అని కూడా చెప్పొచ్చు. దీని వన్ ఆఫ్ ది ఫస్ట్ మిల్క్ అంటే చెప్పారు కదా, బిడ్డ పుట్టిన తల్లికి వచ్చినట్టు బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి వచ్చిన పాలనే ఫస్ట్ మిల్క్ అంటారు. ఆ ఫస్ట్ మిల్క్ ఈ కొలెస్ట్రాల్ లో మనకు లభిస్తుంది. తల్లి లేకున్నా తల్లి ఇవ్వగిన పాలకు రూపంలో ఈక్వల్ గా ఈ కొలెస్ట్రాల్ లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొలెస్ట్రాల్ ను యూజ్ చేపిస్తే వాళ్ళకు న్యూ బార్న్ బేబీగా అంటే కొత్తగా బాగా డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వన్ మోర్ ప్రొడక్ట్ స్పెర్లినా. స్పెర్లినా అంటే ప్రతి ఒక్కరూ విన్నటువంటి ప్రొడక్టే. ఈ స్పెర్లినాలో ఎక్కువగా మనకు ఉన్నటువంటి ఏందిరా అంటే ఈ అసలు ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పెర్లినా గురించి మనం తెలుసుకోవాలంటే ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ కూడా స్పెల్లినాను తెలియని వాడు అంటూ ఎవరూ లేరు అన్నమాట. ఎందుకోసం రా అంటే ఇమ్యూనిటీ ఇవ్వడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలెస్ట్రాల్ అయితే సెకండ్ ఆఫ్ ఆల్ స్పెల్లినానే చెప్పొచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్తుందంటే ప్రపంచంలో తల్లిపాల తర్వాత ఎక్కువగా పోషక విలువలు కలది ఏదిరా అంటే ఒక స్పెల్లినానే చెప్తున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా. ఎందుకోసం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎందుకోసం అంటే ఈ స్పెల్లినా అనేటువంటి ఈ క్యాప్సిల్స్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచి లభిస్తున్నాయనే దాని గురించి కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్పెల్లినా అనే క్యాప్సిల్స్ పాతకాలంలో అంటే పురాణ కాలం పాతకాలంలో కొంతమంది సముద్ర ఒడ్డున నివసించినటువంటి వారి యొక్క జీవితాలు కొనసాగిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తూ ఉండడము ప్లస్ వాళ్ళకు ఎక్కువ రోగాలు రాకుండా ఉండడము వారికి అదే అలాగే ఎక్కువ రోగాలు రాకుండా ఉండడం ప్లస్ వాళ్ళు ఎక్కువగా ఆహారం తినకుండా ఉండడము వీళ్ళకి ఆహారమే లభించడం లేదు ఎలా వీళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నారు ప్లస్ ఇంత స్ట్రెంతీగా అంటే ఇంత యాక్టివ్గా ఎలా పనిచేస్తున్నారు అని వాళ్ళు కొద్దిగా రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏమిరా అంటే ఒకటే తెలిసింది, ఈ మేము ఈ సముద్ర భాగంలో ఉన్నటువంటి ఈ పాచిని మేము తినడం వలన మాకు ఎక్కువ శక్తి వస్తుంది కాబట్టి మేము బయట ఆహారం ఏమి తీసుకోము దీన్ని ఎక్కువగా తీసుకుంటున్నాము అని చెప్పారు. అప్పుడు మన సైంటిస్టులు ఏం చేశారంటే ఓ ఏందో ఉందిరా ఇక్కడ సంథింగ్ అనేసి దాన్ని వాళ్ళు ఏం చేశారంటే టెస్టింగ్ చేశారు. చూసి అన్ని పరిశీలించి చెక్ చేస్తే ఆ సముద్ర అడుగు భాగానికి వెళ్ళి అక్కడ వాళ్ళకు ఆ సముద్ర అడుగు భాగంలో ఈ స్పెల్లినా అనేటువంటి ఒక ఆల్గే జాతికి సంబంధించినటువంటి ఒక పాచి పాచి ద్వారా మనకు లభించినటువంటి ఆహారము చాలా ఎక్కువగా చాలా బాగా ఉందని ఆలోచించారు. దానికి ఎలా చెప్పారంటే దీంట్లో మనిషికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అంటే మనిషికి కావాల్సిన ఆల్ విటమిన్స్ ఇందులో లభిస్తాయన్నమాట. మనిషికి కావాల్సినటువంటి ఆల్ విటమిన్స్ ఇందులో లభిస్తాయన్నమాట. ఎక్కువగా ఫ్యాట్ అనేది ఉండదు, ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా అంటే ఈ ఎనర్జీ లెవెల్స్ దాదాపు ఎంత ఉంటాయి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే ఒక ఇందులో స్పెల్లినాలో లభించే ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే దాదాపు 1213 క్యాలరీస్ ఉన్నాయన్నమాట. అంటే 290 కిలో క్యాలరీస్ ఇందులో ఉన్నాయన్నమాట ఎనర్జీ లెవెల్స్ ఒక స్పెల్లినాలో. ఎంత అంటే ఒక 100 mg లోనే అంటే ఒక 100 mg లో 290 కిలో క్యాలరీస్ ఉన్నాయంటే ఇంకా అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉందో మన ఈ స్పెల్లినా అనే ప్రొడక్ట్. కాబట్టి ఈ ప్రొడక్ట్ ను మనం ఎక్కువగా ఒక స్పెల్లిన ఒక ఎనర్జీ లెవెల్సే కాదు కార్బోహైడ్రేట్స్ కానీ 23% ఉన్నాయి, ఫ్యాట్ అయితే కానీ 7.72 ఉంది, ప్రోటీన్ అయితే కానీ 57.47 ఉంది, విటమిన్స్ అయితే కానీ ఆల్ విటమిన్స్ ఉన్నాయండి. ఒక సి విటమిన్ తప్ప ఏ టు జెడ్ అన్ని రకాల విటమిన్స్ ఇందులో ఉన్నాయి. B1 కానివ్వండి, B2 కానివ్వండి, B3 కానివ్వండి, B5 కానివ్వండి, B6 కానివ్వండి, B9 కానివ్వండి, B12 కానివ్వండి, విటమిన్ సి తక్కువగా ఉంది, విటమిన్ డి కానివ్వండి, విటమిన్ ఈ కానివ్వండి, విటమిన్ కే కానివ్వండి, అంటే కాల్షియం కానివ్వండి,
ప్రతి ఒక్క విటమిన్స్ ఇందులో లభిస్తున్నాయి, మినరల్స్ లభిస్తున్నాయి, మాంగనీస్ కూడా ఇందులో ఎక్కువగా లభిస్తుంది, పొటాషియం కూడా లభిస్తూ ఉంది, సోడియం కూడా లభిస్తుంది, జింక్ కూడా లభిస్తుంది. అంటే ప్రతి ఒక్క విటమిన్ వాటర్ లెవెల్ కూడా ఇందులో ఉంది, 4.68 వాటర్ లెవెల్ కూడా ఇందులో ఉంది. అంటే ఒక స్పెల్లినా అనేటువంటిది మనిషికి ఎంత అవసరమో ఆలోచించండి. అంటే ఒక స్పెల్లినా తింటే మనము రోజు తినే ఆహారంలో బై మిస్టేక్ మనం తినే ఆహారము స్ప్రెడ్ అయిపోయినా కూడా, అంటే అదే బై మిస్ అయిపోయినా కూడా, నాష్టా చేయకుండా బై మిస్ అయిపోయినా కూడా ఈ స్పెల్లినాను మనం యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో ఎక్సలెంట్ గా మనకు కావాల్సిన పోషకాలు అన్ని కూడా ఇందులో లభిస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ అంతే అది. కాబట్టి మనము ఈ స్పెల్లినాను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతగా దీని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదించిందంటే దీని గురించి ఇంకా మీరు ఆలోచించవచ్చు ఎంత ఎక్స్ట్రాడినరీ ప్రొడక్టో ఇది స్పెల్లినా. కాబట్టి ఈ స్పెల్లినాను మనము యూజ్ చేసుకుంటే, అంటే ఆ పాచి ద్వారా వచ్చినటువంటి ఆల్గే జాతికి సంబంధించినటువంటి ఒక పాచి ద్వారా వచ్చినటువంటి ప్రొడక్ట్ ఈ స్పెల్లినా. ఈ స్పెల్లినాను మనం యూజ్ చేసుకుంటే మనకు ఇమ్యూనిటీ బూస్ట్ లో ఎక్సలెంట్ గా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ గా మనము యూజ్ చేసుకుని మన ఇమ్యూనిటీని కాపాడుకోవడమే కాకుండా 10 మందికి చెప్పి 10 మంది ఆరోగ్యాలను కూడా కాపాడుకోవచ్చు. ఎక్కువగా మనకి ఇది ఎక్కడ లభిస్తుంది అంటే ఆఫ్రికాలో కానీ, ఏషియాలో కానీ, సౌత్ అమెరికాలో కానీ, ఎక్కువగా సముద్ర గర్భ ప్రాంతాల్లో, అడుగున ఉన్నటువంటి సముద్ర గర్భ ప్రాంతంలో లభిస్తుంది. ఇది ఏ కలర్ లో ఉంటుంది అంటే రింగుల్ రింగుల్ గా పాచి రూపంలో ఉంటుంది, కాబట్టినే రింగు రింగుల్ గా ఉంది కాబట్టి దీని పేరు. అందుకోసమే స్పెల్లినా అని పెట్టారు. స్పెల్లినా పెట్టడం వలన ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయడం మరిగినారు. దీన్ని యూజ్ చేయడం వలన ప్రపంచంలో ఆరోగ్య సంస్థ కూడా దీన్ని మెచ్చుకుని చాలా దీనికి అబ్బా ఇంత మంచి మెరాకిల్ ప్రొడక్ట్ మనకు లభించడం చాలా గ్రేట్ అనుకుని ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేయడం మరిగినారు. తయారు చేయడం వలన ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుని ఫుడ్ రూపంలో కూడా దీన్ని ఎక్కువగా వాడుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే దీన్ని ఎవరు వాడుతున్నారు ఎక్కువగా అంటే మనమే కాకుండా, ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఆకాశంలోకి వ్యామగోములు అంటారు కదా, వ్యామగోమి అంటే ఆకాశంలోకి వెళ్లే వాళ్ళు, వాళ్ళు సైతం కూడా ఈ స్పెల్లినాను యూజ్ చేస్తున్నారు. ఉదాహరణకు ఆకాశంలో పోయే వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారం తీసుకోలేరు కదా, ఇడ్లీ వడ సాంబార్ దోశ మీల్స్ వగేరా తీసుకెళ్ళలేరు కదా. కానీ ఈ స్పెల్లినా క్యాప్సూల్స్ అనేటివి తినడానికి చూడడానికి చాలా చిన్నవిగా చాలా బాగుంటాయి, బార్డర్ రూపంలో పెట్టుకోవచ్చు వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకు అక్కడ వెళ్ళిన తర్వాత ఆకాశంలోకి ఈ స్పెల్లినా క్యాప్సూల్స్ ను ఆహారం బదులు వ్యామగోములు సైతం ఈ స్పెల్లినా క్యాప్సూల్స్ తిని వాళ్ళకి ఎంత ఎనర్జీ లెవెల్స్ కావాలనో అంత ఎనర్జీ లెవెల్స్ ను ఈ స్పెల్లినా రూపంలో సంపాదించుకుంటున్నారు. అంతేకాకుండా మన కంపెనీ తయారు చేసి ఈ స్పెల్లినాల స్పెషాలిటీ ఏమరా అంటే నార్మల్ స్పెల్లినా వేరు, ఈ స్పెల్లినా మన కంపెనీ తయారు చేసే స్పెల్లినా వేరు. కారణం ఏమరా అంటే ఇందులో మనకు సంబంధించిన బ్లూ గ్రీన్ ఆల్గే సంబంధించిన యొక్క పాచి ద్వారా తయారు చేసిన ఈ బ్లూ గ్రీన్ ఆల్గే జాతికి సంబంధించిన పాచి చాలా రేర్ గా లభిస్తుంది, చాలా తక్కువగా లభిస్తుంది. కాకపోతే దీంట్లో ఇంకా ఎక్కువ పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని వాళ్ళు వాడుకోవడం వల్ల వాళ్ళకు ఎటువంటి ఆహారం అవసరం లేకుండా అక్కడ వ్యామగములకు ఆహారం లేకుండా తినేసి ఈ స్పెల్లినాను తినేసి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకోవడం వలన వాళ్ళకు చాలా బాగా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. అలాగే మనం కూడా ఈ స్పెల్లినాను యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏ రోగాలు రాకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క ఆరోగ్యాలను కాపాడుకుంటారు. ఈ స్పెల్లినా వలన యూజ్ చేసుకోవడం వలన యూజ్ చేసేమరా అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, ఒకటి, రెండు, డయాబెటీస్ రావు, మూడు, జనరల్ గా వీక్నెస్ ఉండరు, సన్నగా కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మెమరీ కూడా లాస్ కాదు, మెమరీ కూడా బాగా పెరుగుతుంది. జనరల్ వాళ్ళు మనకు స్కిన్ లో ప్రాబ్లమ్స్ే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి టెన్షన్స్ కూడా ఏవి గురి కానికుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈ స్పెల్లినాను. అంతగా మంచి ప్రొడక్ట్ గా మన ఈ స్పెల్లినాను చెప్పుకోవచ్చు. అది ఈ స్పెల్లినా గురించి. ఈ స్పెల్లినాలో మనం ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిరా అంటే స్పెల్లినా అనేదాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయడం వలన ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రొడక్టే. ఫుడ్ రూపం ఫుడ్కు బదులుగా తీసుకునే ప్రొడక్ట్ అని కూడా ఫుడ్కు బదులుగా తీసుకోవచ్చు అని కూడా చెప్పచ్చు. హెచ్ఐవి పేషెంట్ అయితే ఇంకా మెరాకిల్ గా వాడచ్చండి. హెచ్ఐవి పేషెంట్ అంటే ఉదాహరణకు ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు చాలా రిస్క్ చేస్తుంటారు. అలాంటి వారికి కూడా ఈ స్పెల్లినాను ఇచ్చి యూజ్ చేయించామనుకోండి, ఎక్సలెంట్ గా ఎక్స్ట్రాడినరీగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎఫెక్టివ్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరన్నా చనిపోతున్నారంటే కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, లైట్ వెయిట్ కావాలంటే కూడా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అటువంటి మంచి మెరాకిల్ ప్రొడక్ట్ ఈ స్పెల్లినా సప్లిమెంట్. మనసులో ఎక్కువగా దీన్ని యూజ్ చేసుకుని హెల్తీగా ఉండొచ్చు అని కూడా చెప్పవచ్చు. అంత మంచి ప్రొడక్ట్ ఈ స్పెల్లినా ప్రొడక్ట్. అంతేకాకుండా మన కంపెనీలో ఉన్నటువంటి ఇంకా వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ రెస్పోకేర్. రెస్పోకేర్ అండి. ఈ రెస్పోకేర్ గురించి చెప్పాలంటే మనిషికి ప్రతి ఒక్కరికి మనుషులకు ప్రతి ఒక్కరికి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది కదా. ఆ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉండడం వలన
మనము శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ వస్తుంటాము కాబట్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవడానికి ఎక్కువగా యూజ్ అయ్యే ప్రొడక్టే మన రెస్పోకేర్. ఈ రెస్పోకేర్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి మెరాకిల్ గా అద్భుతంగా పనిచేసే న్యాచురల్ ప్రొడక్ట్ రెస్పోకేర్. ఈ రెస్పోకేర్ యూజ్ చేయడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు ఏమున్నా కూడా అంటే ఊపిరి తీసుకోవడానికి కొందరు ఇబ్బంది పడతా ఉంటారు. 50 ఏజ్ వాళ్ళు కానీ 40 ఏజ్ వాళ్ళు కానీ 30 ఏజ్ వాళ్ళు కానీ 35 కానీ ఎవరికైనా రావచ్చు శ్వాస సంబంధించిన వ్యాధులు. అటువంటి ఎక్కడైనా ఫ్యాక్టరీ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమవుతుందంటే శ్వాస సంబంధిత వ్యాధులు అన్ని కూడా వస్తూ ఉంటాయి. అటువంటి వారికి ఎటువంటి శ్వాస సంబంధిత చేసేదానికోసం మంచిది వన్ ఆఫ్ ది మిరాకిల్ ప్రొడక్ట్ మన అడ్వాన్స్డ్ రెస్పోకేర్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల కోవిడ్ నుంచి అదే మన ఇప్పుడు కరోనా నుంచి కూడా శ్వాస సంబంధిత వ్యాధులు కాబట్టి దూరం కావడానికి చాలా చాలా ఎక్కువగా ఉన్నటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ గా కూడా మనం ఈ రెస్పోకేర్ ను మనం చెప్పుకోవచ్చు. అంత మంచి మిరాకిల్ ప్రొడక్ట్ మన కంపెనీ వాళ్ళు తయారు చేయడం కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకుంటే మనకి ఎటువంటి రోగాలు కూడా రాకుండా హ్యాపీగా వాడుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలండి, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంతో పాటు ఏం కావాలి, నెక్స్ట్ ఆదాయం కావాలి. ఆ ఆరోగ్యము ఆదాయము రెండు ఇస్తున్నటువంటి కంపెనీ నీకు ఒక మన ఇన్ఫినిత్ కంపెనీ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ లో అంత దమ్ము ఉంది కాబట్టి మనం ఇంత ధైర్యంగా గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము. ప్రొడక్ట్ లో దమ్ము ధైర్యం లేదనుకోండి మనం చెప్పడానికి కూడా సంకోచిస్తాము. కాబట్టి ఇంత మంచి మిరాకిల్ ప్రొడక్ట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ మన ఇన్ఫినిత్ కంపెనీలో ఉన్నటువంటి మంచి ప్రొడక్ట్స్ రెస్పోకేర్ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు కూడా వాడదగ్గ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రావండి. 100% ఆయుర్వేదిక్ అండి, అది మాత్రం పక్కా షూర్, డ్యామ్ షూర్. దీనికి నుంచి మీరు ఆలోచించాల్సిన వేరే అవసరం ఏమి లేదు. అంత మంచిగా వాడుకుని అంత మంచిగా ప్రతి ఒక్కరికి రెఫర్ చేయవచ్చు. అంత మిరాకిల్ ప్రొడక్ట్ మన రెస్పోకేర్ ప్రొడక్ట్, రెస్పోకేర్ రిలీఫ్ ప్రొడక్ట్. ట్రెడిషనల్ సాంప్రదాయానికి మంచిగా చేసుకుంటూ ప్రతి ఒక్కరిని అద్భుతంగా రిజల్ట్ తెస్తూ ముందుకెళ్ళినటువంటి ప్రొడక్ట్ మన రెస్పోకేర్ రిలీఫ్ ప్రొడక్ట్ అని చెప్పచ్చు. దీనికి మించి మనం ఇంకా చెప్పుకోవచ్చు అంటే మన కోవిడ్ నుంచి కూడా అంటే మన కరోనా నుంచి కూడా మనకు రిలీఫ్ ఇవ్వచ్చు. ఈ కరోనా ఎఫెక్ట్ సమయంలో మన కంపెనీ కూడా ఏం చేశారంటే కొన్ని మంచి ప్రొడక్ట్స్ ను మా కంపెనీ లాంచ్ చేయడం కూడా జరిగింది. అందులో మంచి మిరాకిల్ ప్రొడక్ట్ అని చెప్పచ్చు కూడా మన రెస్పో రిలీఫ్ కేర్. దీనిలో చాలా వనమూలికలతో కూడినటువంటి ప్రొడక్ట్, ఎక్కువగా యూజ్ చేసే ప్రొడక్ట్ అని కూడా చెప్పచ్చు. అంతేకాకుండా వన్ ఆఫ్ ది మన కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి కొన్ని ప్రొడక్ట్లలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ మనం అందులో కొన్ని వాటి గురించి తెలుసుకుందామండి. అన్ని ఒకటేసారి తెలుసుకున్నా కూడా మనకు సరిగా అర్థం కాకుండా పోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ అని ఎన్ని చెప్పినా కూడా అన్నింటిలో కొన్ని కొన్ని వాడుకోవడానికే ఏ మనకి ఏ ప్రాబ్లం అయితే ఉందో అవి వాడుతున్నా వాడుకోవడానికి మనం ఎక్కువగా చూస్తాయి. అన్ని ఒకటేసారి మనం వాడుకోవడానికి లేదు. ఏ ప్రొడక్ట్ ఎప్పుడు వాడాలన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. దాన్ని కూడా ఉంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండి. అంతేకాకుండా ఈ ప్రొడక్ట్లు అన్ని కూడా మనము ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు. డాక్టర్లు అనుకుంటారు ఏమండి మీరు ఏమైనా డాక్టర్లా ఎంబీబీఎస్లా ఏమైనా చదివారంటే లేదు సార్ మేము ఏం చదవలేదు, కానీ ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ మాకు ఉంది, ఈ ప్రొడక్ట్ ఎలా వాడితే మాకు ఎలా రిజల్ట్ వస్తుందో తెలుసు, కాబట్టి మీరు కూడా వాడండి సార్, మీకైనా ప్రాబ్లం ఉంటే కూడా మనము డాక్టర్ల సైతం ఎవరి దగ్గర అయినా సరే భయం భంగా లేకుండా హ్యాపీగా ధైర్యంగా చెప్పొచ్చు అండి. అంత మంచి మిరాకిల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ సార్ మురళి సార్. ఓకే సార్ రఫీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఆరు ప్రొడక్ట్ల గురించి చెప్పినా బాగా డెప్త్ గా చెప్పారు. మనం దాంట్లో చాలా మంది కొత్త వాళ్ళు ప్లస్ పాత వాళ్ళు కూడా ఒకసారి రిమైండ్ చేసినట్టు అయింది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, కంగ్రాచులేషన్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకి ఇప్పుడు టైం క్లోజ్ అవుతుంది సార్, ఆటోమేటిక్ గా యాప్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ అందరూ రీకనెక్ట్ అయితే ఏదైనా ఇప్పుడు సార్ చెప్పిన ఆరు రకాల ప్రొడక్ట్స్ పైన ఏమైనా మీకు డౌట్ ఉన్నా సార్ కానీ మిగతా వాళ్ళం కానీ మీకు ఇస్తాము. ఇది విత్ ఇన్ సెకండ్స్ లో యాప్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ సేమ్ లింక్ ద్వారా కనెక్ట్.